फ्रेंड्स वेलकम टू अवर चैनल मनम दीपू वाल बानक तो सो बानक चाला रोजल दीपू कलवाली आ टाइम वन ओ लास्ट वीडियो पेट्टिनप्पुडु बानक अंटी अका डैरेक्ट अला मेम चैनल चूस्तुन्नाम कोंचेम एवर गुरिंचिना चेप्पेटप्पुडु कोंचेम इंट्रोडक्शन इस्ते बागुंटुंदि अनि चेप्पि चेप्पारु सो वाळ्ळ कोसम बानक अंटे शंकरा टीवी तमिल चैनल उंदि कदा सो अदि वाळ्ळदे सो तन इंट्रडक्ष सरपोत तन दादापू टू इयर्स परचय सो मी अंदर की तेलसिंदे कोत्तवाळ्ळकैते चाला वीडियोस उन्नायि चूडंडि तनु ओक मदर टेरेसा अनिपिस्तुंदि नाकैते चाला मंदि ओक स्टेज लोकि वेल्लिन तर्वात चाला वरकु केर चेयरन्नमाट एमुंद्र वेल्ल इंटिकि मनं एंदुकु वेळ्ळालि अनि ओक स्टेटस् मेंटेन चेस्तारु कानी बानकुलो अदि पॉइंट 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 1% कूडा लेदु ఇంకొకటి ఏంటంటే తనది చాలా సున్నితమైన మనస్తత్వం సో ఎవరైనా బాధలో ఉండారంటే ఆ పెయిన్ తన పెయిన్ గా తీసుకుంటుందన్నమాట ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో నేను లాస్ట్ ఫస్ట్ టైం ఒక 1.5 ఇయర్ బ్యాక్ దీపు వీడియో పెట్టాం సో తను ఆ వీడియోలో నాకు హార్డ్ డిస్కును హోమ్ థియేటర్ అమ్మకొని అంటున్నానంటి సో అమ్మకొనిస్తానంది అని చెప్పాడు ఆ మాట వినింది బాను అక్క నిర్మలా మనం ఆ బాబుని చూద్దాం చూసేటప్పుడు తను ఇష్టమైన హోమ్ థియేటర్ తీసుకెళ్దాం అని చెప్పి చెప్పారు కానీ 1.5 ఇయర్ లో కరోనా లాక్ డౌన్ అది ఇది ప్రాబ్లమ్స్ వల్ల తన్ని కలవలేకపోయింది సో నిన్న కాల్ చేసి ఈ రోజు 100% ఎలా అయినా సరే కలుద్దాం నేను తనికి ఏం కావాలో అది ఎలా ఉండాలి హోమ్ థియేటర్ అని అడిగితే నేను అదే సేమ్ తీసుకొస్తాను అని చెప్పారు తన్ని అడిగితే అయ్యో ఆంటీ నేను అమ్మ తీసిస్తుంది నాకు అలా వద్దు అన్నారు పర్లేదు చెప్పనానా అమ్మే అనుకో అని చెప్తే అప్పుడు తన అది స్పెసిఫికేషన్స్ ఏంటో చెప్పాడు సో తను తన అడిగిన గిఫ్టే తను తీసుకొచ్చి రమ్మని చెప్పింది నన్ను కూడా వెళ్దాం దీపుని కలుద్దాం అని చెప్పి సో దీపు ఎవరు ఏంటి అనేది మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సో కొత్త వాళ్ళైతే చూడండి తను ఒక స్పెషల్ కిడ్ आलो ब्लेस्ड किड एंकंटे अला पेरेंट्स दीपू को उम्मीदों खचित दीपू अदृष्टन चपच्छ वाले तुम्हें एंत के चूस्ो अभी बा नचुत सो ने अटल एडिटे याजीजा वालू मेरे विंटे बहुत तन एंत हैपी फीलो मेरे चूँगी ऐसी अलाटल पटेशा अट द सेम टाइम मैं चला सब एंजा चसा अवी चूस अर्थम इपड़े फस्ट टाइम मन मत के आड़े कदम मन उठा इधर मनीषा मनीषा ब्रदर कुछ
ఒక ఇది ఉంది అమ్మాయి బాబు నువ్వు అనుకున్నది, నువ్వు అడిగింది, నువ్వు కావాలనుకుంది, మెమ్మల్ని తీస్తాను కదా, బియ్యం తీసింది నీకు. అయ్యో నేను వీడియోలో ఊరికే చెప్పినా, ఊరికే చెప్పావు అమ్మ తీసిస్తుందని చెప్పావు, అమ్మ తీసుకుందని చెప్పావు. నేను చూడడానికి రావాలనుకునేది, నేను చూసేటప్పుడు నీకు ఇష్టమైన ఇస్తే నువ్వు హ్యాపీ కదా, అందుకని అందుకని నువ్వు అడిగిన హోమ్ థియేటర్ తీసుకొచ్చి. నేను నేను లక్ష్యం వచ్చినప్పుడు మీరు చెప్పింటేమో ఒక ఒక చాక్లెట్ ఏమో ఒక తెస్తుంది అనుకున్నా. ఇంత పెద్ద సర్ప్రైజ్ ఉంటున్నా నాకు తెలియదు. సో ఇక తను చాక్లెట్స్ ఇష్టం బిస్కెట్స్ ఇష్టం అన్నాడో లేదో వెంటనే వాళ్ళ అమ్మాయిని పోయి ఎక్కువ తీసుకురా అని చెప్పి పంపేసింది. వద్దు వద్దు అని ఎంత వారిస్తున్నా వినట్లేదన్నమాట. తను మళ్ళీ అమ్మ అప్సెట్ అవుతుందా అంటే ఖచ్చితంగా విని తను అడిగింది ఇవ్వాల్సిందే అని చెప్పి తను వెళ్ళి తీసుకొచ్చింది అనమాట చాక్లెట్స్, తనకి కావాల్సిన బిస్కెట్స్ అన్ని కూడా. ఈ లోపల లక్ష్మి మాకు మష్రూమ్ మంజరీ చేసి పెట్టేసింది. నేను ఊరికే చెప్పాను నిజంగా వచ్చి వారం నుంచి మధ్యాహ్నం డైట్ చేస్తున్నాం. మధ్యాహ్నం మమ్మల్ని ఫుడ్ పెట్టాము తగ్గాలని చెప్పి ఫుడ్ ఇవ్వడం సరిగ్గా. ఇప్పుడు తినాలా ఫస్ట్ తినమన్నాను, తింటే తీసుకుంటాను. ఇక లక్ష్మి అయితే మష్రూమ్ మంచూరియా చేసింది, తర్వాత కేసరి చేసింది, తర్వాత ఏంటి పాలక్ పన్నీర్ విత్ పుల్కా. సో చాలా టేస్ట్ గా చేస్తుంది తను. ఇంకొకటి ఏంటంటే తను ఎవరింటికి వచ్చినా కూడా హ్యాపీగా భోజనం పెట్టి పంపిస్తే కానీ తనకి తృప్తి ఉండదంతా. ఏ టైంకి వస్తే ఆ టైంకి ఏదో ఒకటి, నైట్ వస్తే డిన్నరు, మధ్యాహ్నం వస్తే లంచ్ అంతా ఖచ్చితంగా తను పెడితేనే తనకు సాటిస్ఫాక్షన్ అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తను చాలా టేస్ట్గా కూడా చేస్తుంది. ఈరోజు అంటే హ్యాపీగా దీపుతో మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేశాం, ఐ మీన్ పుల్కాలు. తర్వాత తను చూసారా వంటింట్లో ఎప్పుడు బిజీగా ఉంది. ఇది పాలక్ పన్నీర్, సో దాన్ని పుల్కా కాంబినేషన్లో మాకు పెట్టింది, చాలా బాగుండింది. కాఫీ కూడా లక్ష్మి ఎక్సలెంట్గా పెడుతుంది, స్ట్రాంగ్గా బాగా పెడుతుంది అనమాట. ఇంకా దీపు గురించి చెప్పాలంటే తను చాలా పాజిటివ్ థింకింగ్, చూడంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తాయి. ముందు వీడియోస్ మీరు చూసినట్లయితే తను ఎంత టాలెంటెడ్ అని మీకు తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్క మాట కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా మాట్లాడుతాడు. ఏం తెలుగు అర్థం అవుతుందిలే, తమిళ చెప్పళ్ళ. సో అక్క అయితే ఈరోజు 3 పుల్కాలు తినిందంట.
వాళ్ళ పాప చెప్తుంది, అమ్మ ఎప్పుడు అసలు ఫుడ్ తిందు, ఈరోజు దీపు ఇవ్వడంతో ఆ సంతోషంలో తినింది అని చెప్పి ఫుడ్ చాలా తక్కువ తింటారు. ఈరోజు అయితే చాలా హ్యాపీ అనమాట వాళ్ళ పాపకైతే. తర్వాత ఈరోజు ఏంటంటే తొలి ఏకాదశి, మన లక్ష్మి అయితే పూజ బాగా చేస్తుంది ఫెస్టివల్స్కి. సో ఈరోజు లక్ష్మీ పూజ గది ఈ విధంగా ఉందన్నమాట డెకరేషను. ఇక దీపు విషయానికి వస్తే లక్ష్మి చాలా వరకు ఎవరైనా అడిగితే చెప్తూ ఉంటాడు, వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే తను తెలిసినట్టు చెప్తూ ఉంటాడు, లేదా సమస్య ఇది అంటే అది ఇన్ని రోజుల్లో సాల్వ్ అవుతుంది, ఇలా పూజ చేయండి అలా పూజ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అసలు అలాంటి పూజలు ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది నాకే. తను ఎప్పుడు డిస్కషన్ కూడా చేయం మేము, కానీ ఒకలాగా కళ్ళు పైకి వెళ్ళిపోతాయంటే అలాంటప్పుడు ఏం చెప్తాడో అది జరుగుతుంది అని చెప్తుంది. కానీ నేను ఎప్పుడైతే గమనించలేదు, చాలా ఉన్నాయి నిర్మలా ఎక్స్పీరియన్సెస్ తను చేసినవి అని చెప్పి తను చాలా షేర్ చేసుకుంది నాతో. సూపర్, నీకు సిగ్ తీస్తున్నాను. ఇది ఏమనుకుంటున్నారు, వాటర్ అనుకుంటున్నారా కాఫీ? ఎందుకు కాఫీ అలా రాత్రి మూడేళ్ళు లోపల పోతాను చూపి. మూడేళ్ళు తనకు బాగా గ్రిప్ ఉంటుందని లక్ష్మి ఎప్పుడు కాఫీ పెద్ద మగ్గులోనే ఇస్తుందంట. అది జస్ట్ ఫన్నీగా ఏడిపిస్తూ ఉన్నాం తన్ని, తను కాఫీ తాగుతూ ఉంటే. ఈ లోపల పాట పాడిద్దాం తనతో. బాబా బాబా తెరిసాను, నువ్వు వచ్చే దారిలో సూపర్ని తెరిసాను, ఉంటెత్తు బండక్కీరారా, సగిలేటి దొంకల్ను పది లంగారారా, నలిగేటి నా మనసు గురుతొచ్చిరారా, గరుపోటి కూరంది పెడిసినారా, వెనిమిటి ఎన్ని నాలైనాదో నిన్ను చూసి కళ్ళారా, ఎన్నెన్ని నాలైనాదో నిన్ను చూసి కళ్ళారా, చిమటి చీకటి కమటి సంగటి, ఎరగా కంపటి ఎచ్చగా దొంపటి, కొమ్మలో సక్కటి కొయిలే ఒక్కటి, కొమ్మలో సక్కటి కొయిలే ఒక్కటి, గుందనే గొంతు చేసి పాడతా నిరార పెనివిటి, గుందనే గొంతు చేసి పాడతా నిరార పెనివిటి. సూపర్. ఇంకేం కావాలి? లిరిక్స్ అయ్యి కాదు. ఏ నీకు వచ్చా? పడు ఒకసారి. ఏ పడు పడు పడు, ఉండు ఒక్క నిమిషం, ఇంకేం కావాలి పాడు నెక్స్ట్. నాకు తెలీదు లక్ష్మికి వచ్చానే. లక్ష్మి నీకు వచ్చాను నాకు తెలీదా? ఏం కాదులే, కానీ డాన్స్ వేయమంటావా? ఏందా నేను కానీ డాన్స్ వేస్తే అందరూ పడిపోతారా? అవునా? సరేలే, ఒకరోజు అక్కలుండి డాన్స్ ప్రోగ్రామ్ పెడదాం. ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పగినది తనను నోడిదా మొదల. ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పదినది తెలుసా, మనసున ప్రతికొస నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రభస, నా చిలిపి కలలకు బహుశా ఇది మెరుపుల దశ, నీ ఎదుట నిలబరుచను వేవీసా. ఎవరు అదే హలర్ట్ అనుకోంటే హలర్ట్ అదే నీ ఫస్ట్ నిత్య ఫస్ట్ సాంగ్ లిరిక్స్ ఆంటీకి. అయ్యి పర్రా కానీ పాడు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం పాడు. అదిగో బాలాపతి పెందులు కాని, బాలాపతి తీసేద్దాను కానీ రా.
పార్తదులు కానీ ఫోర్స్ ఏందాం చేసేది లిరిక్స్ లిరిక్స్ చూడు పర్లేదు వాడు నువ్వు డాన్స్ తర్వాత నువ్వు తీసుకో తీసుకో మనం ఇదే ఎక్కడ పెట్ట లక్ష్మి 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 ప్రణవ్కి దెబ్బతే ఇంకేమన్నా కానీ లక్ష్మి లక్ష్మి నువ్వు పాడు మనం ఎక్కడ పెట్టవు రెండు 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 లైన్లు పాడు ఏ పై నా కాసుకెళ్ళా పాట పాడటం వల్ల పోదు ముందు పాడవైతే ఫైనల్ గా లిరిక్స్ కావాలంటే ఇస్తా నీకు నేను వినలేదా అవునా సరే సరే నీకు వచ్చిన పాడు పాడు పాత పాడు 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 చూడు వెనకాల సరే వెనకాల నుంచి పాడు చూస్తావా ఏం చూస్తావా పాడు వెనకాల నుంచి పాడు ఇదేంటంటే ఫన్ అన్నమాట. బాగా ఏంటంటే ఇందాక తను ఇంకేం ఇంకేం కావాలనే సాంగ్ పాడేటప్పుడు ఒక కాలర్ ట్యూన్ వచ్చింది, మీరు వినే ఉంటారు. అదేంటంటే వాళ్ళు డ్రై వాష్కి ఇచ్చినారంట బట్టలు, ఆ బట్టలు అతను ఫోన్ చేశాడు, తను కాల్ డిస్కనెక్ట్ చేశాను అనుకుంది కానీ అది చేయలేదన్నమాట, అది అవ్వలేదు, చేసింది అవ్వలేదు. సో తను అటువైపు వింటూనే ఉన్నాడు, తన సాంగ్ పాడుతూ ఉంది, తను వింటూనే ఉన్నాడు. అంతా అయిన తర్వాత బాగుంది అందుకే నేను బట్టలు ఎత్తుకొస్తున్నాను మీ ఇంటికి, మీరు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి చెప్పాడంట. దానికైతే అక్క పడి పడి నవ్వుతుంది, ఎందుకక్క అంత నవ్వుతున్నారంటే ఆ డ్రై క్లీన్ అతను నేను పాట పాడుతున్నాను అనుకుంటున్నాడు, అందువల్ల హ్యాపీగా వింటూ ఉన్నాడు, అందుకే నాకు నవ్వు వస్తుంది అని చెప్తుంది. చాలా ఫన్నీగా ఉండింది అనమాట వాళ్ళు అటువైపు ఈ సాంగ్ వింటూ ఉంటే. ఫైటింగ్ చేస్తుంటాడు, సినిమా చూసి ఫైట్ చేస్తుంటాడు వాడు కూడా. మొన్న అక్క నా కోసం వాళ్ళ దగ్గర డాన్స్ ఇచ్చింది, తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ పాట పాడు మాకు వస్తే కదా. లక్ష్మి ప్రణవ్కి ఈ స్టెప్ వచ్చు, నాకు ఈ స్టెప్ వచ్చు అని చెప్పి నాకేం స్టెప్ వచ్చు నీళ్ళు ఇలా వేస్తా అమ్మ ఇలా తుడుస్తుంది అంత అంత అక్కడ అక్షంత ఉన్నాయి అక్క పేరు పది దక్షిణ వృత్త శంఖం, మామూలు శంఖం కాదు అది, వెరీ రేర్ అనమాట. దక్షిణ వృత్త శంఖం అంటే రేర్ గా ఉంటుంది, మామూలు శంఖంకి ఒకటి కొట్టుకుంటుంది, దీనికి ఇటు కొట్టుకుంటారు నార్త్ గుండెలు. ఎంత పెద్దదో వెలక్ లక్ష్మి అంద పక్కం ఎంచుతాంగా ఎలా రెండ పక్కం ఎంచుతా నీపు అందుకోకుండా అయిపోయిందా ఏమి అది ఆ పక్క పెడతా దీపము స్వామికి ఈ పక్క ఎప్పుడు పెట్టవా ఏమప్పుడు పెట్టండి అందుకే ఇప్పుడు రెండు తీసుకుందామని అటు పక్క కూర్చోండి అక్కడ ఎక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి ఇది వద్ద సౌత్ ఫేస్ ఇదే పక్క అందరు సబ్స్క్రైబర్స్ అప్పుడు ఉంది ఫుల్లా క్లోజ్ అయితే
எல்லாரும் ஹஸ்பண்ட்ஸ் கத்து கத்து கத்துட்டே இருப்பாங்க இவங்களை ஒரே ஏசுத்துறாங்க ஒரு வாரமா லைக் தி 3 மஸ்கட்டியர்ஸ் will be going to all shopping இப்போ ரீசன்ட்டா யாரும் வெளில போறதே இல்லை இப்போதான் வந்து ஸ்டார்ட் பண்ணேன் அதான் நேற்று நினைச்சிருக்கேன் ஸ்டார்ட் ஸ்டாப் பண்ணிடலாம் காசில் செலவுன்னு சொல்லி எங்களை சிரீஷா ஹஸ்பண்ட் அண்ணாக்கா ஹைட் ஒரு ஹஸ்பண்ட் இருந்தேன்னா பைட்டுக்கு போய் கார்டில் அந்த போய் ஹஸ்பண்டா அதுதான் அவள் ஹஸ்பண்ட் பகுதிக்கா குட் ஐடியா சூப்பர் ஆண்டி வேற லெவல் சாரி சாரி அக்கா அக்கா మా ఇంటి ఆడపడు మా హస్బెండ్ సిస్టర్ అని తెలుసుకున్నా నేను నేను ఐ డోంట్ హావ్ ఎల్డర్ సిస్టర్స్ అండ్ ఐ డోంట్ హావ్ పేరెంట్స్ అండ్ హి ఆల్సో డజంట్ హావ్ పేరెంట్స్ నో ఇన్ లా నో నేను నెక్స్ట్ టైం కదా ఐ థింక్ ఇప్పుడు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నాకు బ్లౌజ్ ఇయ్యండి లేదు లేదు చిన్నప్పుడు కార్లో తీసుకురావాలంటే కార్లో ఎక్కడ కష్టం తీసుకున్నావా బ్లెస్సింగ్స్ తీసుకున్నావా ముక్కురా కాదు అయ్యో ముక్కురాజా ఏం యాక్టింగ్ ఉండో అమ్మకు తెలుసులేదు ఫ్రెండ్స్ చూసారు కదా దీపు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా దీపు మొహంలో ఆనందం కనిపిస్తూ ఉంటుంది అందువల్ల అటు సైడ్ ఎప్పుడు వెళ్ళినా కూడా నేను దీపుని చూసి రావడం అలవాటైపోయింది అది కాకుండా దానికి ప్రణవ్ పూజ అంటే కూడా ఇష్టం ప్రణవ్ తీసుకెళ్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు సో దీపుది ఫస్ట్ వీడియోలో తను షేర్ చేసుకున్న విషయాలు ఏంటంటే ఎవరైనా వస్తే నా దగ్గర రారు నాతో మాట్లాడరు నన్ను కంట్రాను లాగా చూస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకు అనిపించిన అంత మానవత్వం లేకుండా ఇంకా కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పి కాకపోతే ఇలాంటి వాళ్ళని దగ్గర తీయండి అసహించుకోకండి ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్